హలో అండి, రొయ్యల బిర్యానీ చేద్దామా? బిర్యానీ ఎందులో చేస్తామో ఆ గిన్నె తీసేసుకొని శుభ్రంగా కడిగిన పచ్చి రొయ్యలను ఒక అర కేజీ తీసుకొని కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా, పెరుగు, ఇంకా స్పైసెస్, ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోని మిగిలిన ఆయిల్ను కూడా వేసేసుకొని మంచిగా ఈ రొయ్యలకి ఉప్పు కారం అంతా బాగా మసాలాలు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇందులోనే లాస్ట్కి కొంచెం పక్కన పెట్టేసే ముందు నిమ్మరసం కూడా పిండుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక అర్ధగంట లేదంటే ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అన్నం ఉడికించుకోవడానికి వాటర్ మరుగుతున్నప్పుడు బగారా, స్పైసెస్ అన్నీ వేసుకొని ఆ తర్వాత పుదీనా, ఇంకా కొత్తిమీర, సగానికి కట్ చేసుకున్న నిమ్మకాయ, ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ను కూడా వేసుకోవాలి. ఈ రైస్ ఒక 85% నుంచి 90% వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 10% మనం దమ్ చేసినప్పుడైతే కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రైస్ని తీసేసుకొని మనం కలిపెట్టుకున్న ప్రాన్స్లోకి వేసేసుకోవాలి. ఈ రైస్ అంతా మంచిగా గ్రేవీ మీద వేసేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం వేయనవసరం లేదు. ఆ రొయ్యలు ఉడికేటప్పుడు అందులోని వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా పైన కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత కొంచెం పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, ఇష్టం ఉంటే ఫుడ్ కలరు లేదంటే కుంకుమ పువ్వు వాటర్ అయినా వేసేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ని కొంచెం పాలల్లో కలిపేసుకొని పైన అయితే ఇలా పోసుకున్నాను. ఈ రొయ్యల బిర్యానీ దమ్ చేసుకోవడానికి మూత పెట్టేసుకొని అవసరమైతే చుట్టూ కూడా గోధుమ పిండి పెట్టేసుకోవచ్చు. నేను ఈ హోల్స్ ఉన్న దగ్గరనే ఇలా గోధుమ పిండితోటి కవర్ అయితే చేశాను. హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ స్టవ్ని ఒక 5 నిమిషాల వరకు పెట్టాలి. ఇంకా లో ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ అయితే పెట్టేసి దమ్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 15 మినిట్స్ ఉంచేసి తీసేస్తే వేడి వేడిగా రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ చికెన్ మటన్ ఎక్కువ టైం తీసుకున్నట్టయితే ఈ రొయ్యల బిర్యానీ అయితే అంత టైం అయితే తీసుకోదు. మనం కలిపి పెట్టుకోకపోయినా అప్పటికప్పుడైనా కలిపి పెట్టేసుకొని అయినా ఈ రొయ్యల బిర్యానీ చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే ఏదో రెస్టారెంట్లో తిన్నాను, ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంట్లో ట్రై చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.